వేరు వేరు నేడు చెంబర్తి మండల కేంద్రం సిరికొండ మల్లయ్య మరియు శంకరరావు దంపతులు వీళ్ళకి నలుగురు కూతుళ్ళు వీళ్ళకి అందరికీ పెళ్లిళ్ళు వాళ్ళ అత్తారిళ్ళలో ఉన్నారు కాబట్టి ఇద్దరే పెద్దమంతులు ఇంట్లో ఉంటున్నారు ఈ చుట్టూ పక్కల వాళ్ళందరి ఇల్లు మళ్ళీ నూతనంగా నిర్మించుకోవడం వల్ల ఈ ఇల్లు ఏమైందనంటే లోతట్టు ప్రాంతానికి గురైపోయి వరద నీరు ఎక్కువగా రావడం జరిగింది ఈ రోజు మాత్రం ఈ ఇంట్లో వాళ్ళు ప్రతి రూమ్లో నీరు ఉండడం వల్ల ఈ పెదవంతులు ఇద్దరిని మన చెమూర్తి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి రెండు రూమ్ల దానికి ఆ షెల్టర్కి మేము తరలించడం జరుగుతుంది కాబట్టి ఈ నష్టపరిహారానికి బదులు ప్రభుత్వానికి మేము నివేదిక పంపించి వీళ్లను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలడానికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళని ఇప్పుడు తక్షణమే ఆటో దిక్కించడం జరిగింది ఈ ఆటోలో వాళ్ళని అక్కడికి తరలించడం జరుగుతుంది ఈరోజు మా చెందుర్తి మండల కేంద్రంలో రీసెంట్ గా గత 5 రోజులుగా కురుస్తున్న ఈ తుఫాను భారీ వర్షాల వల్ల చెందుర్తి మండల కేంద్రంలోని మా 6th వార్డులో సిరికొండ మల్లయ్య శంకరవల్ల ఇంట్లోకి పూర్తి లోతట్టు ప్రాంతమైనందున పూర్తి స్థాయిలో ఇంట్లోకి నీళ్లెళ్లి వాళ్ళు ఉండడానికి ఇబ్బందికరంగా ఉన్నందున మా తక్షణమే మా తహసీల్దార్ గారికి అలాగే ఎంపీడీఓ సార్ గారికి ఇన్ఫార్మ్ చేయాలని వచ్చి చూసి స్కూల్లోకి షిఫ్ట్ చేయమని సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే వారిని మా చెందుర్తి చెందిన ప్రాథమిక పాఠశాలలకు షిఫ్ట్ చేయడానికి మేము వెహికల్ తెప్పించి మా ఎంపీడీఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో వీళ్ళని షిఫ్ట్ చేసి ఆ స్కూల్లో ఉంచుతున్నాం ప్రస్తుతానికి వాళ్ళు నిజంగా పూర్తిగా నిరుపేద ఫ్యామిలీ అయినప్పటికీ గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా ఇల్లు సాధ్యమైనంత వరకు సహాయం అందించి వారికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం.